హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చెప్తానండి ముందుగా కోడిగుడ్లు తీసుకొని ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టిన తర్వాత పైన ఉన్న పొట్టు తీసి ఘాట్లుగా పెట్టుకోవాలి ఇలా ఘాట్లుగా పెట్టిన తర్వాత వేరొక ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాక కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదండి కోడిగుడ్లు అవి ఒక్కొక్కటిగా ఆ కళాయిలో వేయాలి వేసి గరిటతో కోడిగుడ్డు పైన ఉన్న స్కిన్ అనేది వేగేంత వరకు కలుపుతూ ఉండాలి కోడిగుడ్డు స్కిన్ అనేది వేగిన తర్వాత ఆ కోడిగుడ్లను తీసి వేరొక ప్లేట్లో ఉంచుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో కూడా వేయాలి ఇవి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాత కళాయి పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలపాలి కలిపి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయండి ఇలా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఆ కళాయిలో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలపాలండి ఇలా కలపడం వల్ల ఆ టమాటాలో ఉన్న పులుపు అనేది ఎగ్స్కి పడుతుంది ఇలా కలిపి సిమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అండి టమాటా ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇలానే ట్రై చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి